కర్నూలు జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. కొత్త పంట చేతికి వచ్చిన రైతులు సంక్షేమ పథకాలు అందడంతో సామాన్యులు సైతం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రజల సుఖ సంతోషాలతో పండుగలను జరుపుకుంటారని పతికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దగా జరుపుకునే పండగ సంక్రాంతి పండగ. మరి ఆ సంక్రాంతి పండగ కర్నూలు జిల్లాలో ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తమ కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. వారి మాటలనే తెలుసుకుందాం. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతి పండుగ? సంక్రాంతి పండుగ అంటే చాలా పూర్వకాలం నుంచి వచ్చే పండుగ. ఎంతో సంప్రదాయాలతో, ఎంతో హరివులతో ఉదయం లేసి మహిళలంతా కూడా ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి ఎంతో సంతోషంతో, మహిళలంతా కూడా ఉత్సాహంతో తలంటు స్నానాలు చేసి గొబ్బెమ్మలు పెట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలని చెప్పేసి సంతోషంతో చేసుకునే పండుగ. ఇది 3 రోజుల పండుగ. అన్ని పండుగలు మనం ఒకరోజు చేసుకుంటే ఈ సంక్రాంతి పండుగను మనము భోగభాగ్యాలతో ఇవ్వాలని చెప్పేసి, సంక్రాంతి సంతోషంతో ఉండాలని, కనుమ కనువిందులతో ఉండాలని చెప్పేసి ఈ పండుగను మనం 3 రోజులు జరుపుకుంటాము. అందులో భాగంగా కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో సంప్రదాయాలతో, దంపతులతో కూడా చాలా గోపూజలు ఇవన్నీ చేసుకోవడం సంప్రదాయంగా కూడా చాలా చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మరీ ఆ సంప్రదాయాన్ని మరీ రాజశేఖర రెడ్డి పూర్వవయం తీసుకొచ్చే విధంగా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రతి ఒక్కరు కూడా పండుగని ఇంకా మరింతగా కూడా